ఆయన ఆగోనంటే మరి ఆయన గదిలో అంటే అప్పుడు గదిలో లేదు ఆయన తీటగా ఉంది అంటే భవాని అన్న వినాలి భవాని ప్రేమ గిన్నె గిన్నె ఈయన ఉండదు గిన్నె ఆయన రోడ్డు దగ్గర ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రభుత్వంలో జీతభత్యాలు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ఆర్టీసీ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రభుత్వం ఉండి వైఖరే ప్రభుత్వం ఉండి వైఖరే ప్రభుత్వం ఉండి వైఖరే ఏప్రిల్ 2017 నుంచి బేస్కాయలు ఆర్టీసీ కార్మికులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ఈ సమ్మెకు మా లంబాడీల ఐక్య వేదిక సంపూర్ణమైన మద్దతు పలుకుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే క్రమంలో ఆర్టీసీ కార్మికులు వాళ్ళు వారి నిరసన తెలిపి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మొదటి అడుగులో ఉన్న ఆర్టీసీ సోదరులు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తు బాగుపడుతుందని వారి ఉద్యోగులను సైతం లెక్క చేయకుండా ఉద్యోగుల భద్రతను లెక్క చేయకుండా ఆనాడు 2012 నుంచి 2013 వరకు వారి ఉద్యోగులను పక్కన పెట్టి వారి ఉద్యోగ భద్రత లేకుండా తీసేస్తామన్నా కూడా వారు లెక్క చేయకుండా ఆ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న క్రమంలో 2014 గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం 2019 ప్రభుత్వం టీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 2017 కార్మికులకు ఆర్టీసీ కార్మికులకు 44% హయ్యర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వారికి బాండ్ పేపరే ఇచ్చారు కానీ డబ్బులు వాళ్ళ జేబులో రాలేదు. ఇది చాలా శోచనీయం. చాలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుంది అన్నారు కానీ కనీసం ఇత్తడి తెలంగాణ కూడా కాలేదు. ఆర్టీసీ కార్మికులు మా సోదరులు 26 డిమాండ్లతోని వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళ డిమాండ్ని పరిష్కరించడానికి 3-సభ్య కమిటీ అని వాళ్ళు పెట్టారు. దాన్ని కూడా ఉపసంహరించుకోవడం చాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే బ్రిటిష్ కాలం నాటి రాజ్యంలో ఉన్నామా అనేది మనము ఆలోచించుకోవాలి సోదరులారా. మరో ముఖ్య విషయము, పక్కనే మొన్ననే వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ని చూసి మీ కొడుకు వయసు ఉంటుంది, జగన్ని చూసి నేర్చుకో. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. మీకంటే చాలా తక్కువ వయసులో ఉన్న మీ కొడుకు లాంటి వయసులో ఉన్న వ్యక్తిని చూసి నేర్చుకొని మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కాబట్టి మీరే అన్నారు ధనిక రాష్ట్రం అని, మరి ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేకపోతున్నారు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మా యొక్క ముఖ్య డిమాండ్. అశ్వథారెడ్డి గారిని సమ్మె చేస్తే జాబు నుంచి తొలగించ
తొలగిస్తామని బెదిరింపు కాల్ కూడా చేశారు. ఒకవేళ అటువంటి ఇట జరిగితే ప్రతి కార్యకర్త ప్రతి కార్మికుని యొక్క పిలుపుకి మా లంబాడీల ఐక్య వేదిక సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మేము కూడా ఈ రాష్ట్రంలో వారు ఎక్కడైతే టెంట్ వేసుకొని కూర్చుంటారో అక్కడ కూడా మేము కూర్చోవడం జరుగుతుందని ఈ ప్రభుత్వాన్ని అంటున్నాం. మీరు సాల్వ్ చేయాలి. అలాగే ఇప్పుడు పండుగ సందర్భం ఉంది కాబట్టి ప్రజల యొక్క ప్రయాణిక తీవ్రతకు మీరు ప్రభుత్వం మనసులో తీసుకొని ఈ ఆర్టీసీ కార్మికులను పిలిచి వీళ్ళ సమస్యను త్వరగా అతి త్వరగా సాల్వ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీ శివలాల్.